చుట్టుపక్కల సపోర్ట్ రోటరీ క్లబ్ ఇన్వాల్వ్ చేశారు సెక్రటరీ గారు గోళ బూత్ మేడం టీఎన్జి రండి స్వామి సరే ఇది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చూసండి సార్ రావటం అమ్మా షాప్ వాళ్ళు మీరు మీరు కూడా రావాలి అదేం లేదు కదా సార్ ఏ వాయిస్ ఓకే సార్ ఈరోజు ఇక్కడ గోదావరి తీరంలో ఇప్పుడు మన జేడీ ఫౌండేషన్ అలాగే రోటరీ క్లబ్ అలాగే ఇంకా చాలామంది ఎన్జిఓస్ ఇక్కడ వచ్చి మన గోదావరి బ్యాంక్స్ క్లీన్ చేయమని స్వచ్ఛ భారత్ కింద ఇక్కడ మొదలుపెట్టారు ఈరోజు. ఇది ఒకటి మంచి ఇనిషియేటివ్, ఎందుకంటే మన పిఎం గారు కూడా స్వచ్ఛ భారత్ అది కూడా సార్ అక్కడ ఆల్ ఓవర్ ఇండియా స్టార్ట్ చేశారు, అది ఇంకా జరుగుతుంది. ఇది మన బాధ్యత, స్వచ్ఛ భారత్ అనేది మన బాధ్యత, మన ఇల్లు, ఈ దేశం కూడా ఈ రాష్ట్రం కూడా మన ఇల్లే, అది కూడా మనము క్లీన్గా పెట్టుకోవాలి. ఈ హెల్త్ పరంగా మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఈరోజు అది ఇక్కడ స్టార్ట్ చేశారు భద్రాచలంలో. సో మనము ఆల్ ద మెంబర్స్ ఆఫ్ భద్రాచలం షుడ్ కోఆపరేట్ అండ్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఎవరికి వారు ప్లాస్టిక్ నిరోధానికి కృషి చేయటం కాకోకుండా సమాజ శ్రేయస్సు కోరి సమాజాన్ని మేల్కొల్పడానికి ప్లాస్టిక్ ఛాలెంజ్ చేసే బాగనేది నా ఉద్దేశం. ఒకరు ఒక ముగ్గురికి ఇప్పుడు గ్రీన్ ఇండియా లాగా గ్రీన్ ఛాలెంజ్ చేసినట్టుగా ప్లాస్టిక్ పట్ల పారు చేయాలి. ఈ సంస్థ చైర్మన్ గారు చంద్రబాబు నాయుడు గారు, కేటీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బండి సంజయ్ గారు, గంపా నాగేశ్వరరావు గారు, సీతా నంబర్ ఖమ్మం కలెక్టర్ కార్ణన్ గారు, వీరందరూ నా ఛాలెంజ్ స్వీకరిస్తారని నా యొక్క ప్రార్థన. వారు మళ్ళీ ముగ్గురికి ఛాలెంజ్ ఇచ్చి ఈ సమాజంలో ఈ ప్లాస్టిక్ నిరోధం వరదలాగా గోదావరిలాగా పారి నిరోధం అమలు కావాలనేది నా యొక్క మనవి. అందరికీ ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పద్మశ్రీ డాక్టర్ వనజీవి రామయ్య గారికి, అలాగే భద్రాచలం ఏఎస్పీ శ్రీ డాక్టర్ జి వినీత్ ఐపీఎస్ గారికి కూడా, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కూడా మేము పేరు పేరున జేడీ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తాం.